కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళ పరిసర ప్రాంతాల్లో పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళి చూసే విధంగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. టూరిజం అంటే ఏంటి? టూరిజం ద్వారా వాళ్ళకు వచ్చేటి లాభాలేంటి? మన ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజం డెస్టినేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా అద్భుతమైనటువంటి టూరిజం డెస్టినేషన్స్ ఉన్నాయి. కానీ మనము గోవాకి వెళ్తాం, లేకపోతే మన సింగపూర్కి వెళ్తాము. ఈరోజు మన పిల్లలని అడగండి, సింగపూర్ లో ఏముందో చెప్తారు, తెలంగాణలో ఏముందో చెప్పరు. వాళ్ళకి తెలియదు కూడా, పాపం వాళ్ళ తప్పు కూడా కాదు. సింగపూర్ లో ఏముంది, మలేషియా ఏముంది, మారిషస్ ఏముందో ఈరోజు మన తెలంగాణలో యూత్ చెప్తారు, దేశంలో ఉన్నటువంటి యువకులు చెప్తారు. కానీ ఈరోజు అద్భుతమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ మన దేశంలో ఉంది. అమెరికా వచ్చిన గుట్ట ఉంటే చాలా ఉంటే దాని టోటల్ బ్రాండింగ్ చేసి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. మనకు బ్రాండింగ్ కాదు, మార్కెటింగ్ కాదు. కాబట్టి రానున్న రోజుల్లో మనము మనకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కళా సంపద ఉంది, అద్భుతమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి సాంస్కృతిక వారసత్వం మన దేశంలో ఉన్నది. ఈరోజు రామప్ప దేవాలయం అద్భుతమైనటువంటి కట్టడం, ప్రపంచంలో ఏ దేశానికి తీసుకోని విధంగా కట్టడాలు తెలంగాణలో కానీ దేశంలో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఈరోజు మనము మార్కెటింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పూర్తి స్థాయిలో ప్రైవేట్ సెక్టార్స్ యొక్క సహకారం కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ఏవైతే వారు వాడు సిఎస్ఆర్ గా ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఆ యొక్క కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, ట్రస్టులు కావచ్చు, సొసైటీలు కావచ్చు, మన యొక్క కొన్ని కట్టడాలను అడాప్ట్ హెరిటేజ్ అని కింద ఆ యొక్క కట్టడాలను అభివృద్ధి చేయడం కానీ టూరిస్ట్ కి సంబంధించినటువంటి సౌకర్యాలు మెరుగుపరచడం కానీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. కొంత రెస్పాన్సిబిలిటీ అంటే ఈరోజు ఉదాహరణకు మేము ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ను డాలియా ఫౌండేషన్ కి ఇచ్చాం. సుమారు 60 కోట్లు ఖర్చు పెట్టి సిఎస్ఆర్ ఫండ్ ఈ రెడ్ ఫోర్ట్ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఫిబ్రవరిలో దాన్ని ప్రారంభించబోతున్నా, ప్రధానమంత్రి గారు ఆ యొక్క రెడ్ ఫోర్ట్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా డాలియా ఫౌండేషన్ మన కడప జిల్లాలో ఉన్నటువంటి బండికోట బండికోట పోర్టును కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. ఈ రకంగా మన దేశంలో అనేకమైనటువంటి డెస్టినేషన్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా ఇప్పుడు ఏఎస్ఐ కింద మా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలోని ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా కింద 4000 డెస్టినేషన్స్ ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి. దాంట్లో సుమారు 1000 కట్టడాలను ఐడెంటిఫై చేసి ఫుట్బాల్ ఉన్నటువంటి టూరిస్టులు ఆకర్షించగలిగినటువంటి 1000 కట్టడాలను గుర్తించి వాటిని ఈరోజు ప్రైవేట్ సెక్టార్ లో కంపెనీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా వాళ్ళు ఆర్థిక సహకారం అందించే విధంగా అడాప్ట్ యువర్ హెరిటేజ్ అనేటువంటి స్కీమ్ కింద ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా సంస్కృతి శాఖతో కలిసి ఈరోజు ప్రయత్నం చేస్తాం. డెస్టినేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా జనవరిలో టోటల్ వెబ్సైట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తాము. రోడ్ షోస్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా తెలిసి చూపించి ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు ఒక్క ప్రభుత్వం ద్వారానే టూరిజం డిపార్ట్మెంట్ అభివృద్ధి కాదు, ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యం ఉండాలి, ప్రజా భాగస్వామ్యం ఉండాలి, మీడియా భాగస్వామ్యం ఉండాలి. ఈ రకంగా అందరి సహాయ సహకారాలతో ఈరోజు టూరిజం సెక్టర్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి రంగం ఏదంటే ఈరోజు పర్యటక రంగం, టూరిజం రంగం. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి మన దేశానికి కూడా ఈరోజు జీడిపిలో మరి చాలా పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో టూరిజం సెక్టార్ ద్వారా మనం చేయాలనుకుంటున్నాం. కాబట్టి టూరిజం సెక్టార్ వన్ ఆఫ్ ది ప్రయారిటీ సెక్టార్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. కాబట్టి రానున్న రోజుల్లో టూరిజం సెక్టార్ ను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, నేను గోవా వెళ్తున్నాను. గోవా పూర్తిగా టూరిజం రంగం ఆధారపడింది. కొన్ని దేశాలు ఉన్నాయి, అది సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, అనేక దేశాలు కూడా టూరిజం మీదనే ఆధారపడి అద్భుతంగా ఆయా దేశాలు ప్రపంచాన్ని ఈరోజు శాసించేటువంటి పరిస్థితి వచ్చింది. జీడిపి పూర్తిగా టూరిజం మీద ఆధారపడి ఉంటారు. కానీ మనలాంటి జనాభా అత్యధికమైనటువంటి మన దేశంలో
ఈరోజు టూరిజం సెక్టార్ చాలా వెనుకబడింది, దాన్ని చాలా నిర్లక్ష్యం చేశాం. పేరులో గుడ్డుగా మాత్రమే కానీ దానికి కావలసినటువంటి అన్ని రకాల వసతులు మనం గత 75 సంవత్సరాలుగా కనిపించుకోలేకపోయాం. కాబట్టి ఈరోజు రానున్న రోజుల్లో టూరిజం సెక్టార్ ను మనం అందరం కూడా ఒక కమిట్మెంట్ తోటి దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసాద్ స్కీమ్ కానీ, స్వదేశీ దర్శన్ 2 కింద కానీ, ఐకానిక్ ప్రాజెక్ట్స్ కింద కావచ్చు, లేకపోతే ఈ ఆజాద్కి అమృత్ మహోత్సవ్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మీకు అందరూ తెలుసు, కాశీ మన తెలుగు వాళ్ళు అత్యధిక మంది కాశీకి వెళ్తుంటారు. నేను చూడప్పుడు గ్రామం నుంచి వచ్చాను, చివరి జీవితం కాశీలో కొనసాగాలని చాలా మంది పెద్దలు కోరుకుంటారు ఇప్పటికి కూడా. అటువంటి కాశీ ఈరోజు అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. మేము తాజ్మహల్ కూడా రానున్న రోజుల్లో మరింతగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫారెన్ టూరిస్ట్ వస్తారు కానీ ఫారెన్ టూరిస్ట్ గా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్మెంట్ కాలేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఈరోజు వారణాసిలో డెవలప్ చేస్తాము, ఈరోజు కుషినగర్ లో బుద్ధుడు బుద్ధ భగవానుడు ఏవైతే చివరి వారి మజిలీ కుషినగర్ అక్కడ వాళ్ళు స్వర్గస్థలే అక్కడ ఈరోజు ఇంటర్నేషనల్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఈరోజు బుద్ధ భగవానుడు మహాదేశస్థుడు, బుద్ధ మతం మహాదేశంలో పుట్టిందని ఇటీవల కొన్ని మరి కుహాన దేశాలు ఈరోజు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి మనము ఈరోజు బుద్ధ భగవానుడు మన భారతీయ సంస్కృతి నుంచే బుద్ధిజాన్ని తీసుకొచ్చాడు, ఇక్కడే బుద్ధ మతానికి జన్మించడం జరిగింది. ఈరోజు ప్రపంచం అనేక దేశాల్లో ఉన్నటువంటి బుద్ధిజాన్ని పూర్తిగా అన్ని రకాలుగా అనేక దేశాలలో ఈరోజు ఉన్నటువంటి టూరిస్టులు ఆకర్షించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈరోజు 4 యూనివర్సిటీస్ బుద్ధిజం సంబంధించినటువంటి 4 యూనివర్సిటీస్ మా కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. అక్కడ రకరకాల కోర్సులు ప్రారంభించబోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక బిల్లు పార్లమెంట్ లో రాబోతా ఉంది. టూరిజం సంబంధించినటువంటి ఒక పాలసీ కూడా, ఇంతవరకు మనకు ప్రాపర్ పాలసీ లేదు ఇండియాలో, ఇప్పుడు డ్రాఫ్ట్ పాలసీ తయారు చేస్తున్నాం. త్వరలోనే టూరిజం డ్రాఫ్ట్ పాలసీ వస్తుంది. ఆ టూరిజం డ్రాఫ్ట్ పాలసీ వచ్చిన తర్వాత అందరికి మరొకసారి సర్టిఫికేట్ చేస్తాం, మీ అందరి ఇన్పుట్స్ తీసుకుంటాం. ఒక అద్భుతమైనటువంటి టూరిజం పాలసీ ఈ దేశంలో తీసుకురావాలి. టూరిజానికి సంబంధించి దీనికి మంచి స్టాటస్, అది ఏ స్టాటస్, ఇండస్ట్రియల్ స్టాటసా, ఏ స్టాటస్ అయినా కూడా మంచి స్టాటస్ టూరిజం ఇవ్వాలి. దాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలి, ప్రైవేట్ సెక్టర్ ను ప్రోత్సహించాలి. కాబట్టి ప్రాపర్ పాలసీ ఉండాలి. ఎందుకంటే అది పెద్ద రాజ్యాల పోతారు. ఈ రోజు వరకు కూడా పార్లమెంట్ లో టూరిజం సంబంధించినటువంటి ఏ యాక్ట్ లేదు. దేర్ ఇస్ నో సింగిల్ యాక్ట్ ఇన్ పార్లమెంట్. ఒక చట్టం గురించి పార్లమెంట్ లో ఈ రోజు వరకు చర్చ జరగాల 75 సంవత్సరాలు. దట్ ఈస్ ద టూరిజం డిపార్ట్మెంట్. కాబట్టి దానికి ఈరోజు జీవసత్వాలు నింపాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తాము. తప్పకుండా మనందరం కూడా మరి మీ అందరి సహాయ సహకారాలతో టూరిజం డిపార్ట్మెంట్ మరింత ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఎక్కువ సమయం తీసుకున్నందుకు అనేక మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలని దుబ్బతో చెప్పాను. దానికి మీ అందరి సహాయ సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా బ్యాంకర్స్ కోరుతా ఉన్నాం. మీకు ఉన్నటువంటి టార్గెట్ దయచేసి పూర్తి చేయండి. మీకు ఇవ్వాల్సినటువంటి టూరిజం సంబంధించినటువంటి టూర్ ఆపరేటర్స్ కానీ గైడ్స్ కానీ మీకు ఇచ్చినటువంటి టార్గెట్స్ పూర్తి చేస్తూ ఎవరిని కూడా కాదనకుండా అందరికీ మీరు ఆర్థిక సహాయం చేసి చేయటం అందించాల్సిందిగా కోరుకుంటూ బ్యాంక్ అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మా టూరిజం ఆఫీసర్స్ ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ సహకారం అందించే విధంగా స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి టూరిజం ఆపరేటర్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేటర్స్ కానీ ఏదైతే ప్రయత్నం చేశారో వాళ్ళు కూడా తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు వాళ్ళందరూ కూడా సాంక్షన్ లెటర్స్ ఇస్తున్నందుకు నేను అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you so much, sir, for inviting this even by your presence and by your addressing. Can I hear one more time a round of applause, ladies and gentlemen, for our chief guest? Thank you.
I would like to request now our representatives of our stakeholders to speak one by one and put forward their views and suggestions.